తండ్రి హఠాన్ మరణంతో చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వయసులో చిన్నవాడైనా కుటుంబ నేపథ్యం, విదేశీ కంపెనీలో సీఈఓగా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో ఇమిడిపోయారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ సమస్యల సాధనకు వినియోగించారు. వెనుకబడిన జిల్లాపై దేశం దృష్టి పడేలా చేశారు. 2 సార్లు ఎంపిక గెలిచి పార్లమెంట్లో సమర్థంగా వాయిస్ వినిపించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఎంపీగా హ్యాట్రిక్ కొట్టి తీరుతానన్న ధీమాతో కనిపిస్తున్న ఆయన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ గెలిపించుకుంటానంటున్నారు. ఇంతకీ ఎవరా యంగ్ లీడర్? గెలుపుపై ఆయనకి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పార్లమెంట్లో విభజన సమస్యలపై సమర్థంగా వాయిస్ వినిపించి కేంద్ర పెద్దల ప్రశంసలందుకున్న యంగ్ లీడర్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బలమైన పునాదులున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో టెక్కలి, ఇచ్చాపురం మినహా ఎక్కడా కూడా ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించిన వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజరాపు ఎర్రనాయుడు కుమారుడిగా ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు రామ్మోహన్ నాయుడు. యుఎస్లో ఎంబీఏ చేసి సింగపూర్లోని అంతర్జాతీయ సంస్థకి సీఈఓగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు తండ్రి మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఎర్రనాయుడిని 4 సార్లు గెలిపించిన శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్ ఓటర్లు రామ్మోహన్ని కూడా వరుసగా 2 సార్లు లోక్సభకి పంపారు. గత ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న వైసీపీ శ్రీకాకుళంలో మాత్రం బాగా వేయలేకపోయింది. మూడోసారి పోటీకి సిద్ధమైన రామ్మోహన్ స్పీడ్కి బ్రేకులు వేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఈసారి ఎలా అయినా శ్రీకాకుళం ఎంపీ స్థానంలో గెలవాలని ప్రణాళికలు రచించిన ఆయన కుల సమీకరణాల లెక్కలతో అక్కడ నిర్ణయాత్మకంగా ఉన్న కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారు. టెక్కలిలో అచ్చెన్నాయుడి చేతిలో పరాజయం పాలైన పేరాడ తిలక్ని రామ్మోహన్పై పోటీకి దింపారు. రాష్ట్రానికి ముఖద్వారంగా ఉన్న శ్రీకాకుళంలో జెండాపాతి, గెలుపు ద్వారాలు తెరవాలని భావిస్తుంటాయి అన్ని పార్టీలు. అందుకే అన్ని పార్టీలు శ్రీకాకుళంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా కొరకనాని కొయ్యగా తయారైన శ్రీకాకుళం ఎంపీ సీటుపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. 3 దశాబ్దాలుగా కింజరాపు కుటుంబానికి అండగా ఉన్న జిల్లావాసులు ఈసారి కూడా రామ్మోహన్ నాయుడికి హ్యాట్రిక్ విజయం అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ధర్మాన చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ప్రజల మీద అభిమానం ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల తరఫున గడవింపే నాయకులు కావాలి, ప్రజల తరఫున పోరాడే నాయకులు కావాలి. మీరు నోట్లు 4గా తయారవడం కావాలి. అలాంటి మంచి నాయకులు నేను తయారు చేశా, నేను అప్పచెప్పా, గట్టిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952 ఏర్పడిన శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుంచి స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న, ఆచార్య ఎన్జీ రంగా వంటి మహానుభావులు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అంతటి ఘనచరిత్ర కలిగిన నియోజకవర్గంలో 18 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 8 కాంగ్రెస్, 7 సార్లు తెలుగుదేశం విజయం సాధించాయి. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎర్రన్నాయుడు, కిల్లి కృపారాణిలు కేంద్ర మంత్రులయ్యారు. 2009లో ఎర్రన్నాయుడిని ఓడించినందుకే కృపారానికి మంత్రి పదవి దక్కిందంటారు. తర్వాత కిల్లి కృపారాణి వైసీపీ బాట పట్టారు. వైఎస్ కొడుకు జగన్ని సొంత తమ్ముళ్లా భావించి నమ్మితే తనకి మానసిక క్షోభ మిగిల్చారంటూ కృపారాణి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో తనకెదురైన అవమానాలు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్కి తండ్రిలానే ఉన్నత భావాలున్నాయని భావించానని, తనని కృపమ్మ కృపమ్మ అంటూనే తీవ్ర అవమానాలకు గురిచేశారని ఆక్రోశం వెళ్ళగక్కారు.
దాని ఇంటికి విఆర్ఓ దాని అని సంబోధిస్తే దాని ఇంటికి విఆర్ఓ వెళ్ళదు, దాని ఇంటికి ఎంఆర్ఓ వెళ్ళదు, దాని ఇంటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళదు, ఒక ఎస్ఐ వెళ్ళదు, ఆమె వెనకున్న మనుషులు చేయొద్దు. నేనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు టెక్కలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి ఈయన, ఎక్స్ సర్పంచ్. చెప్పండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్య అనంతరం బీసీ వర్గానికి చెందిన విద్యావంతురాలైన మహిళ, ఫస్ట్ బీసీ మహిళ, ఫస్ట్ వెనుకబడిన వర్గాలకి చెందిన తొలి మహిళగా యూనియన్ క్యాబినెట్లో అడుగుపెట్టిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం, ఈ విధమైన అవమానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులైన మహిళలందరూ ఒక్కసారి నాకు జరిగిన అవమానాన్ని గురించి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. జిల్లా ప్రజలు మీ బిడ్డని అంత గౌరవాన్ని ఇచ్చారు. ఒక్కసారి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మీ గౌరవాన్ని నిలబెట్టి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిన వ్యక్తిని నేను. మీ గౌరవాన్ని, మీ అభిమానాన్ని, జిల్లా ప్రజల అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. ఇన్ని అవమానాలు భరించాను. మీకు తెలుసు, సీఎం గారు అమ్మఒడి కార్యక్రమంకి వస్తే హెలీప్యాడ్కి రాకుండా ఈ కృపారాణి ఆపారు. షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కృపారాణి ప్రస్తుతం కాంగ్రెస్ టెక్కల అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆమె కూడా వైసీపీ ఆశలు పెట్టుకున్న కళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే. ఆ క్రమంలో కళింగుల్లో ఓట్ల చీలిక వైసీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు. వాస్తవానికి కింజరాపు కుటుంబానికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. 6 సార్లు ఎంపీగా గెలిచిన ఆ కుటుంబం నుంచి వచ్చిన రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఉత్తరాంధ్ర సమస్యలపై గళం వినిపించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 5 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. ఒక్క టెక్కల్ నుంచి మాత్రం రామ్మోహన్ బాబాయ్, అచ్చెన్నాయుడు విజయం సాధించారు. బాబాయ్తో పాటు అబ్బాయి కూడా విజయం సొంతం చేసుకుని సిక్కోల్లో కింజరాపు కుటుంబానికున్న పట్టు నిరూపించారు. పేరుకి వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళం జిల్లాకు పేరున్నా ఇక్కడ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళం ఎంపీ స్థానం పరిధిలోకి వస్తాయి. కళింగ, పోలినాటి వెలమకులానికి చెందిన సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడంతో వారే గెలుపోటములు అక్కడ నిర్ణయిస్తారు. ఎర్రంనాయుడు హయాంలో శ్రీకాకుళం పార్లమెంటు ముఖచిత్రం మారిపోయిందంటారు. కేంద్ర మంత్రిగా ఆయన వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. జిల్లాకి కేంద్రం నుంచి నిధులు తెచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రామ్మోహన్ నాయుడు జిల్లా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నల వర్షం కురిపించి దేశం దృష్టిని ఆకర్షించారు. 3 భాషలపై ఆయనకు పట్టుండడం, సందర్భోచితంగా మాట్లాడటం, అందరినీ కలుపుకుని పోవడం, విషయ పరిజ్ఞానం, అన్నిటికంటే ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ రామ్మోహన్ నాయుడికి కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కళింగ వెలమ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉండడంతో కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ని వైసీపీ రామ్మోహన్పై పోటీకి దింపింది. పేరాడ తిలక్కి రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం మైనస్ అంటున్నారు. కేవలం కులం కార్డే ఆయనకు ప్రధాన బలంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, భూ కబ్జాలు, ఇసుక, మట్టి దోపిడీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడం, అభివృద్ధి కుంటుపడ్డంపై జిల్లావాసులు ఆగ్రహంతో కనిపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు స్పీడ్కి వైసీపీ ఈసారైనా బ్రేకులు వేస్తుందో లేదో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.